పరిస్థితి రాకుండా దళిత బహుజన వర్గాలకు మాత్రమే అత్యధికమైన అత్యున్నత స్థానాలను అప్పచెప్పి ప్రభుత్వాన్ని సమాజాన్ని సామాజిక న్యాయాన్ని స్థాపించాలని పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు. ఆయనకు పదవి మీద ఆశ లేదు, డబ్బు మీద ఆశ లేదు, కేవలం సొసైటీని బాగు చేయాలనే ఒక దృఢమైన నిర్ణయంతో పార్టీ పెట్టి పార్టీలో నిలబడ్డారు. ఆయన ఆయనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మీ డివిజన్ లో గానీ మీ నియోజకవర్గాల్లో గానీ జనసేన పార్టీ తరఫున జనసేన జెండా మీద నిలబడ్డ ఏ అభ్యర్థినైనా సరే నిస్వార్థంగా గెలిపించండి. సమాజం అవినీతి లేని సమాజం ఎలా ఉండిందో చూడండి. మనం ఇన్నాళ్లు ఓట్లేసాం, ఎందుకు వేసామనే తర్వాత ఇచ్చి ఈ ఒక్కసారి మాత్రం మన భవిష్యత్తు కోసం ఓటేయండి. 24లో వచ్చిన ఎలక్షన్, 23లో వచ్చిన జనసేన అభ్యర్థిని గెలిపించండి, కళ్యాణ్ గారిని సీఎం చేయండి. ఇట్లాంటి ధర్నాలు చేసే పరిస్థితి రాకుండా మన అవసరాలు ఏంటివి, సమాజంలో మన ఏ శాఖని ఏ సామాజిక వర్గాన్ని ఏ విధంగా పైకి తేవాలి అని ఒక క్లియర్ కట్ విజన్ తో ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు అధికారం ఇచ్చి మన అందరం బాగుపడదాం. ఒక్కసారి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఆయన ఒక వ్యక్తిని చూశాము, రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో మనందరికీ తెలిసిందే ఇవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. చట్టవాడికి అవకాశం ఇస్తే ఎలా ఉండిద్దో జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు, మంచివాడికి అవకాశం ఇస్తే ఎలా ఉండిద్దో పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తారు. ఒక్కసారి ఆయన చూడండి, జనసేన ప్రభుత్వాన్ని గెలిపించండి. ఇట్లాంటి సమస్యలు ఏమీ రాకుండా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందేలాగా చేసే వ్యక్తికి మనం అవకాశం ఇచ్చి మనందరం బాగుపడదాం. మన బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేద్దాం. టీడీపీ కోసం, వైసీపీ కోసం మనం పుట్ల, వాళ్ళ సామాజిక వర్గాలు, వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కోసం మన బిడ్డల కన్నా మన కోసం